ఏపీలో ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపికలు ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అసెంబ్లీతో పాటుగానే లోక్సభ అభ్యర్థుల సమీకరణాలని జగన్ పరిగణలోకి తీసుకుంటున్నారు. ఒకేసారి అటు అసెంబ్లీ ఇటు లోక్సభ అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో జగన్ తన మార్క్ ఎంపిక చేస్తున్నారు. కొందరు సీనియర్లు మంత్రుల్ని లోక్సభ బరిలో దించేందుకు సీఎం జగన్ నిర్ణయించారని సమాచారం. ఏపీలో Y0 175 నినాదంతో సీఎం జగన్ ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో గెలుపే ప్రామాణికంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. కొందరికి సీట్లు ఇవ్వలేని పక్షంలో మరో విధంగా వాళ్ళకి అవకాశం కల్పిస్తామని ఇప్పటికే హామీ ఇచ్చారు. వారసుల విషయంలో కూడా సీఎం జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కొందరు ఎంపీలని ఎమ్మెల్యేలుగా, ఇంకొందరు మంత్రులు సీనియర్లని ఎంపీలుగా బరిలోకి దింపాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ని నిడదవోలు ఎమ్మెల్యేగా దింపే అవకాశం ఉంది. రాజమండ్రి ఎంపీగా మంత్రి చెల్లుబోయిన వేణు పేరు వినిపిస్తోంది. ఇదే సమయంలో రాజమండ్రి ఎంపీగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. వంగా గీత మరోసారి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. ఇదే సమయంలో చలమలశెట్టి సునీల్ రంగంలోకి దిగుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఏలూరు ఎంపీ అభ్యర్థి మార్పు ఖాయమని చెప్తున్నారు. వైసీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో బోళా రాజీవ్ పేరు పరిశీలనలో ఉంది. నర్సాపురం నుంచి అన్ని అనుకూలిస్తే సినీ హీరో దివంగత కృష్ణంరాజు సతీమణి శ్యామలని బరిలోకి దింపేలా ఇప్పటికీ మిథున్ రెడ్డి సంప్రదింపులు చేశారని తెలుస్తోంది. శ్యామల ఆసక్తిగా లేకపోతే గోకరాజు రామరాజు పేరు పరిశీలిస్తున్నారు. గుంటూరు విజయవాడ స్థానాల్లో లోక్సభ అభ్యర్థుల విషయంలో సీఎం జగన్ భారీ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇక నరసరావుపేట నుంచి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పేరు వినిపిస్తోంది. ఒంగోలు నుంచి కరణం బలరాం ని బరిలోకి దించాలి అనేది సీఎం జగన్ ఆలోచనగా సమాచారం. అనంతపురం నుంచి ఎంపీగా ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పేరు ఖాయంగా కనిపిస్తోంది. హిందూపురం నుంచి ఎమ్మెల్సీ ఇక్బాల్ ని ఎంపీగా పోటీ చేయించే అంశంపైన జగన్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. హిందూపురం ఎమ్మెల్యేగా టిఎన్ దీపిగా పేరు ఖాయమైంది. కర్నూలు ఎంపీగా టీడీపీ సీనియర్ నేత కుటుంబం వైసీపీలోకి వస్తుండగా వారికి కేటాయిస్తారని తెలుస్తోంది. ఇదే సమయంలో బుట్టా రేణుకా పేరు పరిశీలనలో ఉంది. నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు ఖాయమైంది. తిరుపతి, కడప, నంద్యాల, రాజంపేట, మచిలీపట్నం ఎంపీల స్థానాల్లో మార్పులు ఉండే అవకాశం లేదు. ఇక శ్రీకాకుళం నుంచి మంత్రి ధర్మాన, స్పీకర్ తమ్మినేని పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. విజయనగరం నుంచి మంత్రి బొత్సాని బరిలోకి దింపడంపై చర్చ సాగుతున్నట్టు సమాచారం. అయితే బొత్స సతీమణికి అవకాశం ఇవ్వడంపై చర్చ జరుగుతోంది. అనకాపల్లి ఎంపీగా మాజీ ఎంపీ అవంతి శ్రీనివాస్ పేరు పరిశీలనలో ఉంది. దీంతో సీఎం జగన్ కసరత్తు, అభ్యర్థుల ఖరారుపై వైసీపీలో ఉత్కంఠ కొనసాగుతోంది.